అయితే ఇక్కడ రెండు రెండు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకటి, హత్య సమయంలో కుట్రకోణం జరిగిందా, ఇప్పుడు ఆ సమాచారాన్ని బయట పెడతానన్నా తీసుకోలేదు అని ఇప్పుడు మాట్లాడడంలో కుట్రకోణం ఉందా? సూటిగా మీరే మీరే ఆలోచన చేయండి. మీరు సుదీర్ఘకాలంగా జర్నలిజంలో చేస్తా ఉన్నారు, సో మీకు అన్నిటికీ అవగాహన ఉంది కాబట్టి మీరే చెప్పండి. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిజంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, సిట్ విచారణ మేము ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా కూడా కొత్త సిట్ వేసినప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉంటే సిట్కి డైరెక్ట్ గా మీరు వెళ్ళి ఎందుకు కలిసి ఏబీ వెంకటేశ్వరరావు గారు ఇవ్వలేదు? ఇది రెండో పాయింట్. లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మీడియా ముందుకు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు? కాదే, మీకు బాధ్యత ఉంటే చేయొచ్చు కదా. మూడు, నాలుగో పాయింట్, సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఏడాది అయింది. పోయిన మార్చిలో సిబిఐ విచారణకి హైకోర్టు ఆదేశించింది. అప్పుడు కూడా సిబిఐ విచారణకు ఆదేశించే ముందు హైకోర్టు అడిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీకు సిబిఐకి అడుగుతా ఉన్నారు కాబట్టి సిబిఐకి ఇస్తే మీకు ఏమైనా అభ్యంతరకరమా అంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినాకే సిబిఐకి ఇచ్చింది. మాకేం అభ్యంతరాలు లేదు, సిబిఐకి ఇవ్వమని చెప్పాం. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా దీన్ని అంటే ఇంత ఈ సంవత్సరం నుంచి సిబిఐ విచారణ చేస్తున్నప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎందుకు ఇవ్వలేదు? అసలు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఆ ఆధారాలు ఎప్పుడు వచ్చినాయి? వీటన్నిటి మీద మీరే డైరెక్ట్ గా ఓపెన్ గా మీడియా ముఖంగా వెల్లడించండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే, ప్రూఫ్స్ ఉంటే ప్రజలకు తెలిసింది కదా అప్పుడు వాస్తవాలు. అంటే ఎన్నికల జరుగుతుంది, తన దగ్గర వాస్తవాలు ఉన్నాయని ఉద్దేశపూర్వకంగానే ఆయన్ని సస్పెండ్ చేశారు అనేది కూడా. సార్ ఇప్పుడు ఆధారాలు ఉంటే ఆయన సిబిఐకి ఇమ్మంటున్నాం కదా, సస్పెండ్ కి దీనికి ఏం సంబంధం? అంటే ఆధారాలు మీన్స్ ఆయన తెలిసిన సమాచారం ఇవ్వడం, అది ఆయన అప్పుడు ఏం జరిగిందో వాస్తవాలు చెబుతారు అనేది. ఏబి వెంకటేశ్వరరావు అనేవాడు నీతిమంతుడా, అవినీతి పరుడా, కరప్షన్ లో ఎటువంటి దిట్ట, ఏ విధంగా 23 మంది ఎమ్మెల్యేను కొనుగోలు చేసి ముగ్గురు ఎంపీని కొనుగోలు చేయడంలో కీలక పాత్ర పోషించాడు, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోన్లు ట్యాపులు చేశాడు, ఏ విధంగా దేశ ద్రోహానికి సంబంధించినటువంటి కేసులు ఆయన మీద ఈరోజు నమోదై ఉన్నాయి, ఏదైతే రక్షణ పరికరాలకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారాలు, ఇవన్నీ ప్రజలకు తెలియకుండా ఈయన ఒక పెద్ద నీతి మంత్రుడు లాగా